ఇది జాగ్రత్త, మీ లైఫ్ మీ చేతిలో ఉంది, మంచి చూసుకుంటే బాగుపడతావు, లేదంటే పక్క వేసుకొని పోతావు. అది విషయం. మేమైతే భోజనాలు చూసుకున్నాం, మీ అలవాట్లు ఇవన్నీ చూసుకుంటే కొంచెం కంప్లీట్ వస్తా ఉన్నాడు బయట నుంచి. ఓకే, క్లియర్ కాసేనా? తీసుకోమ్మా కలెక్ట్. ఏంటి చెప్పండి, ఎవరు ఉన్నాయి అలవాటు? ఈసార్ బయట కంప్లైంట్ ఉందిరా? మీకు తెలియదు, బయట కంప్లైంట్ ఉన్నాయి. మంచి చదువుతా ఉంటాడు అన్నీ, ఎప్పుడన్నా చదువుతారా? మీకేం అలవాటు తీరా కదా, తాగుని ఎప్పుడని చెప్పాడా? జాగ్రత్త. పిల్లలంటే కొంచెం జాగ్రత్త, మళ్ళీ అలవాట్లు కూడా బాగుండవు. ఉన్నాయి మంచి అలవాటు, ఏం అలవాటు? మీకు స్మోకింగ్ అలవాటు ఉందా? డ్రింకింగ్ మానేశారా? గంజాయి అలవాటు ఉందా? ఏం పేరు మీ పేరు? సత్యనారాయణ గారు. జాగ్రత్త, మీరు పిల్లల భవిష్యత్తు మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలి. మనం చేసే అలవాట్లు, మన పద్ధతులు ఎక్కువ లేని పొగరాదు. ఖచ్చితంగా ఏదో సంథింగ్ పోయింగ్ కాదు. మీకు తెలుసు నేనేం మాట్లాడేది, మనసాక్షి చదువుతుంది నేను మాట్లాడే విషయాలు. పద్ధతులు మార్చుకోవాలి. ఎవరు రిజైన్ చేసేయండి, కంప్లైంట్ చేస్తానే. కలెక్టర్ పెడతా కంప్లైంట్, వాళ్ళకి ఇలా కాదు. నిమిషాల మీద సస్పెండ్ అవుతారు మీరు. అర్థమవుతుందా? మీ పేరు చూస్తాను, నాకేదో అర్థమవుతా ఉంది. మీ వీక్నెస్, మీ కథ, మీ కాంతారం, మీకు ఖచ్చితంగా గంజాయి అలవాటు ఉంది. ఆశిస్తానే, ఆశిస్తా. మాట్లాడేది ఎక్కువ తక్కువ ఉండాలి, నాకు తెలుసు. పద్ధతులు మార్చుకోవాలి, మార్చుకోకపోతే ఇబ్బంది పడతారు. ఏమొస్తుందండి, చిన్నపిల్లలకి మనం ఆదర్శంగా ఉండాలి, అన్ని చెప్పాలి. మనం పద్ధతులు మార్చుకోండి, జాగ్రత్త. మీ లైఫ్ మీ చేతిలో ఉంది, మీరు మంచి చూసుకుంటే బాగుపడతారు, లేదంటే పక్క వేసుకొని పోతారు. అది విషయం. మేమైతే భోజనాలు చూసుకున్నాం, మీ అలవాట్లు ఇవన్నీ చూసుకుంటే కొంచెం కంప్లీట్ వస్తా ఉన్నాడు బయట నుంచి. ఓకే, క్లియర్ కాసేనా? తీసుకోమ్మా కలెక్ట్. ఏంటి చెప్పండి, ఎవరు ఉన్నాయి అలవాటు? ఈసార్ బయట కంప్లైంట్ ఉందిరా? మీకు తెలియదు, బయట కంప్లైంట్ ఉన్నాయి. మంచి చదువుతా ఉంటాడు అన్నీ, ఎప్పుడన్నా చదువుతారా? మీకేం అలవాటు తీరా కదా, తాగుని ఎప్పుడని చెప్పాడా? జాగ్రత్త. పిల్లలంటే కొంచెం జాగ్రత్త, మళ్ళీ అలవాట్లు కూడా బాగుండవు. ఉన్నాయి మంచి అలవాటు, ఏం అలవాటు ఉంది? మీకు స్మోకింగ్ అలవాటు ఉందా? డ్రింకింగ్ మానేశారా? గంజాయి అలవాటు ఉందా? ఏం పేరు మీ పేరు? సత్యనారాయణ గారు. జాగ్రత్త, మీరు పిల్లల భవిష్యత్తు మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలి. మనం చేసే అలవాట్లు, మన పద్ధతులు ఎక్కువ లేని పొగరాదు. ఖచ్చితంగా ఏదో సంథింగ్ పోయింగ్ కాదు. మీకు తెలుసు నేనేం మాట్లాడేది, మనసాక్షి చదువుతుంది నేను మాట్లాడే విషయాలు. పద్ధతులు మార్చుకోవాలి. ఎవరు రిజైన్ చేసేయండి, కంప్లైంట్ చేస్తానే. కలెక్టర్ పెడతా కంప్లైంట్, వాళ్ళకి ఇలా కాదు. నిమిషాల మీద సస్పెండ్ అవుతారు మీరు. అర్థమవుతుందా? మీ పేరు చూస్తాను, నాకేదో అర్థమవుతా ఉంది. మీ వీక్నెస్, మీ కథ, మీ కాంతారం, మీకు ఖచ్చితంగా గంజాయి అలవాటు ఉంది. ఆశిస్తానే, ఆశిస్తా. మాట్లాడేది ఎక్కువ తక్కువ ఉండాలి, నాకు తెలుసు. పద్ధతులు మార్చుకోవాలి, మార్చుకోకపోతే ఇబ్బంది పడతారు. ఏమొస్తుందండి, చిన్నపిల్లలకి మనం ఆదర్శంగా ఉండాలి, అన్ని చెప్పాలి. మనం పద్ధతులు మార్చుకోండి.